అసలు పంచాయతనం అంటే ఏమిటి? ఈ పంచాయతన ఆరాధన ఎలా ఏర్పడింది? ఈ పంచాయతన పూజను ఎవరు ప్రవేశపెట్టారు? ఎందుకు ప్రవేశపెట్టారు? ఈ పంచాయతన పూజ వల్ల కలుగు లాభాలేమిటి? ఈ పంచాయతన పూజ ఎన్ని రకాలు? ఈ పంచాయతన ఆరాధన చేయాలంటే కావలసిన అర్హతలు, నియమాలు, వస్తువులు ఏమిటి? చూసారా, ప్రతిరోజు పూజించే నిత్య పూజలో ఎన్ని ప్రశ్నలున్నాయో. ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే ముందుగా ఈ చరిత్రను తెలుసుకోవాలి. ఈ చరిత్రను తెలుసుకోవాలంటే ముందుగా పంచాయతనం అంటే ఏమిటో తెలుసుకోవాలి. పంచ అంటే ఐదు, అయతనం అంటే సమూహము. ఆదిత్యం గణనాథంచ దేవీం వృద్ధంచ కేశవం పంచదైవత్యమిత్యుక్తం సర్వకర్మాసు పూజయేత్ అని అంటుంది శాస్త్రం. ఆదిత్యుడు గణపతి, దుర్గాదేవి, రుద్రుడు కేశవుడు, వీరైదుగురు పంచాయతనంలోని దేవతా సమూహము అని చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ ఆరాధన ఎలా ఏర్పడింది, ఎవరు ఎందుకు ప్రవేశపెట్టారు అన్న విషయం తెలుసుకోవాలంటే ఈ చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవలసి ఉంటుంది. పూర్వంలో అద్వైత సిద్ధాంతాన్ని దేశమంతా వ్యాప్తి చేయాలని శంకరుల వారి సంకల్పం. అయితే అప్పటికే జైన బౌద్ధ మతాలు ప్రబలంగా విస్తరిస్తుండటం, మన హైందవంలో కూడా 72 విభిన్న మతాలుగా ఉండటం, వారి వారి విశ్వాసాల పట్ల ఏకాభిప్రాయం లేకపోవటం, ఇది చూసిన శంకరుల వారు సర్వజ్ఞపీఠాన్ని అధిష్ఠించి అందరినీ ఒప్పించి 72 మతాలుగా ఉన్న హైందవ మతాలను షణ్మతాలుగా, 6 మతాలుగా కూర్చి శైవ, శాక్తేయ, వైష్ణవ, కౌమార, గాణాపత్య, సౌరమతాలుగా విభజించి షణ్మత స్థాపనను చేసి షణ్మత స్థాపనాచార్యగా పేరును పొందారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరికి వారి వారి దేవతలపై అమితమైనటువంటి విశ్వాసం ఉండటం వల్ల ఇతర దేవతల పట్ల కాస్త చులకన భావం ఉండేది. ఇది శంకరుల వారు గ్రహించి ఆ కాలంలో స్మార్తురు అని ఉండేవారు. వీరు ఈ కాలంలో కూడా ఉన్నారనుకోండి, వీరు శృతి స్మృతులను అనుసరించేటువంటి వారు, అంటే వేదశాస్త్ర ప్రమాణమైన జీవితాన్ని కొనసాగించేటువంటి వారు. వీరికి దేవతల పట్ల విభేదాలు కానీ వైషమ్యాలు కానీ ఉండేవి కావు. వీరు అందరు దేవతలను సమానంగా అర్చించేవారు, ఆరాధించేవారు. అయితే అప్పటికే వీరి చేత ఆచరించబడుతున్నటువంటి ఈ పంచాయతన విధానాన్ని తీసుకువచ్చి షణ్మతాలలోని అందరికీ అందించి ఈ పంచాయతన వైశిష్ట్యాన్ని ప్రచారం చేశారు శంకరుల వారు. చాలామంది దీన్ని అంగీకరించారు, ఆమోదించారు. చాలామంది దీన్ని శంకరుల వారే ప్రవేశపెట్టారు అనుకుంటారు. కాదు, మరి ఈ అర్చనకు ఏదైనా పురాణ ప్రమాణం ఉందా అంటే, స్కాంద పురాణ ప్రకారం ఈ పంచభూతాత్మక నిర్మితమైన పాంచభౌతిక శరీరాన్ని దాల్చిన మనము ప్రతిరోజు ప్రతి జీవి పంచభూతాలను తప్పక ఆరాధించాలని పంచభూతాత్మకమైన అర్చనా విధానాన్ని తెలిపింది స్కాంద పురాణం. అందులో శివుడు ఆకాశతత్వానికి ప్రతీతి అని, విష్ణువు జలతత్వస్వరూపమని, అంబిక వాయుతత్వస్వరూపమని, సూర్యుడు అగ్నితత్వస్వరూపమని, గణపతి పృథ్వీతత్వస్వరూపమని తెలిపింది. అందుచేత ఇలా ఈ పంచాయతన అర్చనను చేయడం వలన 2 రకాల రుణములను తీర్చుకున్న వారమవుతాం. ఒకటి దేవరుణం, రెండవది భూతరుణం. భూతరుణం అంటే పశుపక్షాదులకు సహాయం చేయటం. అలాగే ఈ పాంచభౌతికమైనటువంటి ఈ పంచభూతాలను కూడా అర్చించడం కూడా భూతరుణంతో సమానమే. ఈ ఆరాధన చాలా వైశిష్ట్యమైనదని శంకరుల వారు పేర్కొన్నారు. అయితే ఈ పంచాయతన ఆరాధన ఎవరు ఎందుకు ఎప్పుడు ప్రవేశపెట్టారో, ఎలా ఏర్పడిందో తెలుసుకున్నాం. అసలు పంచాయతనం అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆరాధన ఎన్ని రకాలో తెలుసుకుందాం. ముఖ్యంగా పంచాయతన ఆరాధనలో శివ పంచాయతనం,
విష్ణు అంబిక గణపతి సూర్య పంచాయతనాలు ఉంటాయి. అయితే శివ పంచాయతనాన్ని ఆరాధించేటువంటి వారు ఇలా మధ్యలో శివుణ్ణి ఉంచి కోణముల యందు ఆయా నిర్దిష్టితమైనటువంటి స్థానములో ఆయా దేవతలను ఉంచుకోవాలి. అలాగే మిగిలిన పంచాయతనంలోనూ ప్రధాన దేవతను మధ్యలో ఉంచి మిగతా దేవతలను నిర్దిష్టమైన స్థానములలో ఉంచాలి. అంతేగాని ఎలా పడితే అలా పెట్టకూడదు. నేను ఈ పంచాయతన వివరాలను ఇక్కడ చూపిస్తున్నాను, శ్రద్ధగా చూడండి. నేను శివ పంచాయతనాన్ని అర్చిస్తున్నాను కాబట్టి శివుణ్ణి మధ్యలో పెట్టుకుని మిగతా దేవతలను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నానో ఇక్కడ చూపిస్తున్నాను. శివ పంచాయతనంలో మధ్యలో శివుడు, ఈశాన్యంలో విష్ణువు, సూర్యుడు ఆగ్నేయంలో, గణపతి నైరుతిలో, అంబిక వాయవ్యంలో ఉంచాలి, ఉంచి పూజించాలి. విష్ణు పంచాయతనంలో విష్ణుమూర్తి మధ్యలో, ఈశాన్యంలో శివుడు, ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో రవి, వాయవ్యంలో అంబిక. సూర్య పంచాయతనంలో సూర్యుడు మధ్యలో, ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో మహారుద్రుడు, వాయవ్యంలో దేవిని పెట్టి పూజించాలి. అలాగే గణపతి పంచాయతనంలో మధ్యలో గణపతిని, ఈశాన్యంలో విష్ణుమూర్తిని, ఆగ్నేయంలో శివుణ్ణి, నైరుతిలో సూర్యుణ్ణి, వాయవ్యంలో అంబికను ఉంచి పూజించాలి. ఇక దేవీ పంచాయతనంలో మధ్యలో అమ్మవారిని ఉంచి ఈశాన్యంలో మహావిష్ణువును, ఆగ్నేయంలో శివుణ్ణి, నైరుతి భాగంలో గణపతిని, వాయవ్యంలో సూర్యుణ్ణి ఉంచి ఈ విధంగా పంచాయతనాలు ఏర్పాటు చేసుకుని పూజించాలి. ఈ పంచాయతనాల్లో శివ పంచాయతనము అత్యంత విశేష ఖ్యాతిని పొంది అందరి చేత ఆచరించబడుతున్నది, ఆచరించబడినది కూడా. అసలు ఈ పంచాయతనాన్ని ఎలా సేకరించాలి? ఈ పంచాయతనమూర్తులను శిలారూపంగా అర్చించమని చెబుతుంది శాస్త్రం. శిలలు లభ్యం కాని వారు మూర్తిస్వరూపాలుగా ఉంచి కూడా పూజించవచ్చు. మూర్తులు కూడా లభ్యం కాని వారు మూర్తికతో లింగములను చేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని పూజించుకోవచ్చు. అయితే వంశపారపర్యంగా ఆచరిస్తూ వస్తున్నటువంటి శిలలను పూజించడం ఉత్తమమని శాస్త్రం తెలిపింది. అయితే వంశపారపర్యంగా పంచాయతం లేనటువంటి వారు నూతనంగా ఈ పంచాయతన పూజను ఆరాధించాలంటే కాస్త శ్రమించి శిలలను సేకరించవలసి ఉంటుంది. మధ్యప్రదేశ్ నర్మదా నదిలో బాణలింగాలు లభ్యమవుతాయి. అలా సేకరించిన శిలను ఈశ్వర రూపంగా అర్చించాలి. అలాగే యమునలో ముఖ్య పర్వతములలో లభించేటువంటి శిలను స్ఫటికము అంటారు. దీనిని సేకరించి సూర్యస్వరూపంగా ఆరాధించాలి. అలాగే నేపాల్ హిమాలయ ప్రాంతాల్లో ప్రవహించేటువంటి గండకీ నదిలో సాలగ్రామ శిలలు లభ్యమవుతాయి. ఈ సాలగ్రామ రూపమే విష్ణుస్వరూపం. శ్రీకాళహస్తిలో ప్రవహించే సువర్ణముఖి నదిలో లభ్యమయ్యే శిల సువర్ణముఖి. ఇందులో బంగారం ఉంటుందని విశ్వాసం. బంగారపు వెండి రంగులతో ఉన్నటువంటి సన్నని గీతలు ఉంటాయి ఆ శిలలో. ఈ శిల అంబికకు ప్రతీక. ఇక హిమాలయాల్లో పుట్టి గంగానదికి ఉపనదిగా ప్రవహిస్తున్నటువంటి శోణానదిలో లభ్యమయ్యే శిల శోణభద్రాశిల. శోణము అంటే ఎరుపు. అలా ఈ శోణశిల గణపతికి ప్రతీకగా ప్రతిష్ఠిస్తాం, పూజిస్తాం. ఇలా సేకరించినటువంటి పంచాయతనం అత్యంత విశేషమైనటువంటిదని శాస్త్రం పేర్కొనింది. అయితే ఇలా సేకరించడం వల్ల భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను, పుణ్యస్థలాలను సందర్శించినటువంటి ఫలితంతో పాటు భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థములను స్మరించి అర్చించిన పుణ్య ఫలం దక్కుతుందని పురాణోక్తి. అయితే ఈ పంచాయతన పూజ వల్ల కలుగు ఫలితములు ఏమిటి? ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. శివార్చన చేయడం వల్ల శివుడు ఐశ్వర్యప్రాప్తిని అనుగ్రహిస్తున్నాడు. ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యములన్నింటినీ కూడా ఈశ్వరుడే ప్రసాదిస్తున్నాడు. మోక్షమిచ్చేత్ జనార్దనాత్. మోక్షమును అనుగ్రహించేటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యమును అనుగ్రహించేటువంటి వాడు ఆ భాస్కరుడే కదా. జ్ఞానమిచ్చేత్ వినాయక. వినాయకుడు జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడు. అంబికాం దేహి సౌభాగ్య ఆరోగ్య సంపదాం. అంబికాదేవిని పూజించడం వల్ల సౌభాగ్యము, ఆరోగ్యము, సంపదనను ప్రసాదిస్తుంది.
అందుచేత ఇలా పంచాయతన పూజ చేయడం వల్ల ఇన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పురాణోక్తి. అయితే ఈ పంచాయతన పూజలోని విధానాలు ఏమిటి, అసలు ఎలా చేయాలి? పంచాయతనాల్లో ముఖ్యంగా శివ పంచాయతనము రుద్రగాయత్రి సద్యోజాతాది మంత్ర ఉపచారములతో చేయవలసి ఉంటుంది. అలాగే విష్ణు మరియు సౌర పంచాయతనం అంటే సూర్య పంచాయతనం చేసేటప్పుడు పురుష సూక్త విధానంతో ఆ అర్చన చేయవలసి ఉంటుంది. దేవీ పంచాయతనం దుర్గా సూక్త విధానంతో లేదా శ్రీసూక్త విధానంతో చేయవలసి ఉంటుంది. అలాగే గణపతి పంచాయతనము గణేష గాయత్రి మంత్రములతో లేదా గణేష మూల మంత్రములతో ఉపచార విధానంతో పూజించవలసి ఉంటుంది. ఇలా మంత్రాధికారం లేనివారు శ్లోక రూపంలోనూ, అది కూడా తెలియని వారు నామరూపకంగా కూడా పంచాయతన పూజ చేయవచ్చు. ఆసక్తి కూడా లేనటువంటి వారు మానసిక పూజలను చేసుకోవచ్చు. భావగ్రాహీ జనార్దన అంటే మన అంతరంగమునరుగువాడు మహావిష్ణువు. అందుచేత పూజలన్నింటిలోకెల్లా ఈ మానసిక పూజ చాలా పరమపవిత్రమైనదని శాస్త్రం చెబుతుంది. పంచాయతన పూజ చేయాలంటే అసలు నియమాలేమిటి? సశాస్త్రీయమైన దుస్తులు ధరించి, పంచా లేదా కండువను కట్టుకుని లేదా ధావలి ధరించి పూజించాలి. వివాహితులు ఎడమ భుజంపై కండువను ధరించాలి. మెడలో మాలను ధరించడం ఉత్తమం. శరీరాంగములకు భస్మధారణ తప్పనిసరిగా ధరించవలసి ఉంటుంది. శైవులు వీరశైవులు భస్మధారణ చేసి శివుణ్ణి పూజించి అనంతరం తిలకాన్ని ధరిస్తారు. స్మర్తులు లేదా ఇత్యాది వారందరూ తిలకాన్ని ధరించే పూజిస్తారు. ఇప్పుడు పూజకు కావలసినటువంటి సామాగ్రి ఏమిటో ఇక్కడ చూసేద్దాం. నేను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నానో ఇక్కడ మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా చూడగలరు. పంచాయతన పూజకు కావలసినటువంటి వస్తువులు ఎలా ఏర్పాట్లు చేసుకోవాలంటే, ముందు శుద్ధజలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శుద్ధజలం అంటే పాచిపోయిన నీటిని వాడకూడదు, అంటే నిన్న వాడినటువంటి జలాన్ని ఈరోజు వాడకూడదు. జలం పర్యూషితం త్యాజ్యం అంటుంది శాస్త్రం, అంటే పాచినీళ్ళు పనికిరావు. గంగాం వారిన దుష్యతి అనగా గంగానది ఇతర తీర్థముల యొక్క జలములకు ఈ పాచిదోషము వర్తించదు అని ఇక్కడ పేర్కొనింది. అలాగే శంఖమును అక్షతలను శ్రీగంధము
ఈ పూజకు కావలసినటువంటి అనేకమైన షోడశ ఉపచారములకు సంబంధించిన ద్రవ్యములన్నింటినీ కూడా సమకూర్చుకోవలసి ఉంటుంది. ఆ ద్రవ్యముల యొక్క వివరాలు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడగలరు. పూజా సామగ్రిని అమర్చుకునేటువంటి విధానం. పూజ చేసే ముందు రెండు దీపములను ఖచ్చితంగా పెట్టవలసి ఉంటుంది. ఒకటి నేతితో చేసినటువంటి దీపం, రెండవది నూనెతో చేసినటువంటి దీపం. నేను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నానో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు కూడా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. నేను తూర్పుకు అభిముఖంగా కూర్చున్నాను కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. శివుని పానవట్టము ఉత్తరం వైపు ఉంటుంది. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. శివ పంచాయతనం కాబట్టి ఈశాన్య భాగంలో విష్ణుమూర్తి, ఆగ్నేయ భాగంలో సూర్యనారాయణమూర్తి, నైరుతి భాగంలో గణపతి, వాయువ్య భాగంలో అమ్మవారిని ఈ విధంగా నేను ఏర్పాటు చేసుకున్నాను. అంటే నాకు ఈ పీఠానికి ఎడమ భాగం వైపు, అనగా వామభాగం వైపు, ఉత్తరం వైపు ఉంచుకోవలసినటువంటి సామగ్రి. జలపాత్ర అనగా అభిషేకానికి వాడేటువంటి జల కుంభము ఏదైతే ఉదకుంభం ఉంటుందో అది ఎడమ చేతి వైపు పెట్టుకోవాలి. అలాగే కలశపాత్ర అంటే దేవుణ్ణి పూజించడానికి ఉపయోగించేటువంటి కలశపాత్రను ఎడమ చేతి వైపు ఈ విధంగా ఉంచుకోవాలి. అలాగే ఘంట, ధూపపాత్ర, తైలదీపమును ఎడమ చేతి వైపు పెట్టవలెను. అంటే ధూపపాత్రను, ఘంటను ఎడమ చేతి వైపు పెట్టి తైలముతో, రెండు దీపాలు పెడతాము కదా, అందులో తైలముతో చేసేటువంటి దీపమును ఎడమ భాగం వైపు ఇలా ఈశాన్య కోణంలో పెట్టవలసి ఉంటుంది. అలాగే కుడి పక్కన ఏముంచుకోవాలి అంటే నేతితో చేసినటువంటి దీపాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవలసి ఉంటుంది. కుడి పక్కన ఈశ్వరుడికి దక్షిణం వైపు, నాకు కుడివైపున ఈ నేజ దీపాన్ని ఉంచుకోవలసి ఉంటుంది. జలముతో నింపినటువంటి శంఖమును దక్షిణం వైపు ఉంచుకోవలసి ఉంటుంది. పురత అంటే ఎదుట, మనకు ఎదుట అంటే ఈశ్వరుడి కంటే ముందు, ఈశ్వరుడికి కర్తకు మధ్యలో పెట్టుకోవలసినటువంటి పాత్రలు, శ్రీచందన పాత్రను, ఆచమన పాత్రలు ఇత్యాది పాత్రలు, ఉపపాత్రలు ఇవన్నీ ఈ మధ్యలో ఉంచుకోవలసి ఉంటుంది. ఎప్పుడైనా చేతిలో పుష్పాలు పెట్టుకుని పూజించకూడదు అని శాస్త్ర నియమం ఉంది. రాగి పాత్రలో ఎప్పుడూ చందనాన్ని కలపకూడదు. అలాగే చర్మ పాత్రలలో గంగాజలాన్ని పోయకూడదు. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజను ప్రారంభం చేయవలసి ఉంటుంది. పూజను ప్రారంభం చేయడానికంటే ముందుగా దయచేసి మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, ఇంత అద్భుతమైనటువంటి వీడియోని అందిస్తున్నటువంటి మాకు కాస్త ప్రోత్సాహకరంగా మీరు వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే మన వైదిక ధర్మాన్ని 10 మందికి ప్రచారం చేస్తుంది యూట్యూబ్. అందుచేత నా అభ్యర్థనను మన్నించి నాకు సహకరిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తున్నాను. ముందుగా గణపతి, సరస్వతి గురుప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం గణానాన్ ద్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సి దసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిహి ఓం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నేతి దీపాన్ని అలాగే తైలదీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. జ్యోతిష్మతీం త్వా సాధయామి అనేటువంటి మంత్రంతో దీప ప్రజ్వలన చేయాలి. ఓం
ज्योतिष्मदीन्द्वासादजामि ज्योतिष्कृतन्द्वासादजामि ज्योतिर्विदन्द्वासादजामि भास्वतीन्द्वासादजामि ज्वलन्तीन्द्वासादजामि मल्मलाभवन्तीन्द्वासादजामि दीप्यमानान्द्वासादजामि रोचमानान्द्वासादजामि यजस्रान्द्वासादजामि बृहज्योतिषन्द्वासादजामि बोधयन्तीं द्वासादजामि जागृतीं द्वासादजामि हे ज्वले दीपराजाय नमः गंधपुष्पहरिद्राक्षतां समर्पयामि అని దీపమును వెలిగించి ఒక పుష్పము గంధంలో ముంచి అక్షతలతో సహితంగా ఆ దీపం దగ్గర ఉంచవలయును. ఆ తర్వాత ఈ శ్లోకాన్ని పఠించవలయును. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం. సాయంకాలమైతే సంధ్యాదీపమని, ప్రాతఃకాలమైతే ప్రాతర్దీపం నమోస్తుతే అని చెప్పుకోవాలి. తర్వాత ఇలా ఉద్ధరణతో మూడు సార్లు ఈ విధంగా జలమును శిరస్సు పైన ప్రోక్షించుకోవలయను. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష 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 అని ప్రోక్షణ చేసుకున్న తర్వాత ఇక్కడ అక్షతలు తీసుకొని గణపతి పూజను ప్రారంభం చేయవలసి ఉంటుంది. అయితే గణపతి పూజ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ గణపతి పూజను ఇవ్వడం లేదు. ఆచమనం చేసి మిగతా కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఇక్కడ ఆచమనం చేసుకోవలసి ఉంటుంది. ఆచమనం చేసుకొని భూతోచ్చాటన ప్రాణాయామం చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఎవరు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారో ఆ ప్రాంత సంకల్పాలు చెప్పుకున్న తర్వాత విశేష సంకల్పాన్ని ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. నేను లోక కళ్యాణార్థం చేస్తున్నాను కాబట్టి లోక కళ్యాణార్థం ముఖ్యంగా ఈ పంచాయతన పూజ ఎందుకోసం చేస్తాం? అష్టైశ్వర్య ప్రాప్తి అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకోవాలి. మిగతా మీ విశేష సంకల్పాలు కూడా ఇక్కడ చెప్పుకొని ఆ తర్వాత సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర చండీశ్వర నందీశ్వర భృంగీశ్వర సమేత శ్రీ కపర్దిని సమేత కపర్దీశ్వర సహిత నారాయణ ఆదిత్య గణేశాంబిక సహిత పంచాయతన దేవతముద్దిశ్య శ్రీ పంచాయతన దేవతా ప్రీత్యర్థం ధ్యానవాహనాది సద్యోజాత విధానయుక్త. మనం ఇక్కడ మహన్యాసం చెప్పి రుద్రాభిషేకం చేసుకోదలుచుకుంటే మహన్యాసపూర్వక ఏకవార లేదా ఏకాదశవార రుద్రవారాభిషేక సహిత పంచాయతన దేవతా పూజాం కర్మ కరిష్యే అని చెప్పుకొని అక్షతలు నీటిని ఈ ఉపపాత్రలో విడిచవలసి ఉంటుంది. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే అని ఇక్కడ గణపతి పూజను నిర్వహించవలసి ఉంటుంది. ఇక్కడ గణపతి పూజ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి శంఖారాధన కలశారాధన చూపిస్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ జలపాత్ర కాకుండా ఏదైతే దేవతార్చన కోసం మనం ఒక కలశాన్ని పెట్టుకున్నామో ఎడమ చేతి భాగంలో ఆ కలశం కింద ఏదైనా ఒక పత్రమును వేసి తూర్పుకు లేదా ఉత్తరమునకు అగ్రమును ఉండే విధంగా ఈ విధంగా పత్రాన్ని వేసుకొని దానిపైన కలశాన్ని ఉంచి అందులో ఈ నీటిని పూరించవలసి ఉంటుంది. పూరించి ఆ కలశానికి గంధము చేత కుంకుమ చేత అలంకరించి ఆ కలశంలో అక్షతలు పుష్పమును ఉంచి ఒక పత్రమును లేదా పంచ పల్లవములను ఉంచవలసి ఉంటుంది. ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్ర సభాశ్రుత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్మృత కుక్షౌతు సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రుతా అని అలంకరించిన తర్వాత ఆ కలశంలో రెండు అక్షతలు ఒక పుష్పమును ఉంచి
కలశం పైన కుడి చేతిని పెట్టవలసి ఉంటుంది. కలశో పరిహస్తం నిధాయ ఆకలశేషుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్ యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాప సత్యమాప సర్వదేవతాపో భూర్భువస్సువరాప ఓం. గంగే తజమునే చైవ అనే మంత్రముతో అందులో కాస్త గంగాజలము కానీ ఇతర తీర్థ జలములను కానీ ఒక చుక్క అందులో వేయవలసి ఉంటుంది. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాజ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. ఆ తీర్థజలమునుడు ఆ కలశంలో కలిపి అందులో ఉండేటువంటి పుష్పంతో అందులో మూడుసార్లు ఈ విధంగా త్రిప్పవలసి ఉంటుంది. అలా త్రిప్పిన తర్వాత ఆయాంతు దేవ పూజార్థం దురిత క్షజకారకా ఓం 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 అని మూడుసార్లు ప్రణవమంత్రం జపించి కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అని ఆ కలశంలో నీటిని అక్కడ ఉండేటువంటి పూజా ద్రవ్యాలపైన నీటిని చల్లవలసి ఉంటుంది. అలాగే దేవం సంప్రోక్ష్య ఇక్కడ ఉన్నటువంటి దేవతలపైన కూడా ఆ నీటిని చల్లవలసి ఉంటుంది. ఆత్మానంజ సంప్రోక్ష్య కూర్చున్నటువంటి కర్త కూడా తనకు తాను ఈ విధంగా ప్రోక్షించుకోవలసి ఉంటుంది. ఆ పుష్పం మరలా అదే కలశంలో వేసేసి ఇప్పుడు శంఖపూజను చేయవలసి ఉంటుంది. శంఖం ప్రక్షాళ్య ముందుగా శంఖంలో జలం ఏదైతే పోసుకున్నామో అదే జలముతో కాస్త శంఖమును ప్రక్షాళన చేసి లింగస్య దక్షిణ భాగే కూర్మాధారోపరి శంఖం సంస్థాప్య అంటే లింగమునకు దక్షిణ భాగంలో కూర్మాసనమును వేసి లేదా ఏ ఆసనం ఉంటే ఆ ఆసనం పైన ఈ శంఖమును ఉంచవలసి ఉంటుంది. అంతేకాని నేలపైన శంఖమును ఉంచరాదు. కలశోదకేన శంఖమాపూర్యా అంటే ఈ కలశంలో నీటిని శంఖములో ప్రోయవలసి ఉంటుంది. ఎలా పోయాలి? ఉద్ధరణ సహాయంతో పోయవచ్చు. శంఖం కాస్త పెద్దగా ఉంటే కలశాన్ని ఎత్తి శంఖములో పూరించవచ్చు. అంతేకాని శంఖమును కలశంలో ముంచకూడదు. గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య ఒక పుష్పము గంధంలో ముంచి అక్షతలతో సహితంగా ఆ శంఖంలో వేయవలసి ఉంటుంది. తర్వాత ఆ శంఖ పీఠమునకు బ్రహ్మను ఆవాహన చేయవలసి ఉంటుంది. అక్షతలు ఎడమ చేతిలో వేసుకొని మధ్య అంగుష్ట అనామికములతో అక్షతలను గ్రహిస్తూ ఆవాహజామి అన్నప్పుడు అక్కడ వేయవలసి ఉంటుంది. ముందుగా శంఖ పీఠములో బ్రహ్మను ఆవాహన చేయవలసి ఉంటుంది. శంఖపీఠే బ్రహ్మాండమావాహజామీ అని రెండు అక్షతలు వేయాలి. తర్వాత శంఖమూలే శంఖమూలంలో ప్రజాపతి అనగా బ్రహ్మనే శంఖమూలే ప్రజాపతి మావాహజామీ శంఖమధ్యే చంద్రమావాహజామీ శంఖహృదయే ఆదిత్యమావాహజామీ శంఖాగ్రే గంగా సరస్వతీం ఆవాహజామి స్థాపయామి పూజయామి అని అక్షతలు వేసిన తర్వాత నమస్కరించుకుని ఈ శ్లోకాన్ని పఠించవలసి ఉంటుంది. త్వంపురా సాగరోత్పన్నో విష్ణునా విధృతకరే పూజిత సర్వదేవైశ్చ పాంచజన్య నమోస్తుతే అని నమస్కరించుకుని ప్రణవేన ద్వాదశ వారం గాయత్ర్యా త్రివారం అభిమంత్ర్యా అంటే ప్రణవేన ప్రణవ మంత్రము 12 పర్యాయములు గాయత్రీ మంత్రమును 3 పర్యాయములు చదువుతూ ఈ శంఖము పైన ఈ విధంగా అభిమంత్రించడం చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఇందాక కలశంలో నీటిని ఏ విధంగా అయితే ప్రోక్షణ చేశామో అదేవిధంగా శంఖంలో నీటిని కూడా ఒక పుష్ప సహాయంతో ఇక్కడ ఉండేటువంటి పూజాద్రవ్యాలపై ప్రోక్షించవలసి ఉంటుంది.
శంఖోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. మళ్ళీ దేవతల పైన దేవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య. యజమాని తనపై తాను ప్రోక్షించుకోవలసి ఉంటుంది. కలశే కించిన్నినీయా, కలశంలో కూడా శంఖజలాన్ని కొంచెం పోయవలసి ఉంటుంది. శేషం ఈశాన్య భాగే ఉత్సృజ్యా, ఈ మిగిలినటువంటి శంఖంలోని నీటిని శంఖం అలా ఎత్తుకొని వచ్చి ఈశాన్య భాగంలో పోయవలసి ఉంటుంది. ఆ తర్వాత మరలా శంఖాన్ని యథాస్థానంలో ఉంచి మరలా పునః ద్వాదశవారం జలేన శంఖం పూరయిత్వా, అంటే ఉద్ధరణ సహాయంతో 12 సార్లు శంఖంలో జలమును పోయాలి. ప్రణవేడ అభిమంత్రయ, మళ్ళీ ఒకసారి ప్రణవ మంత్రాన్ని చెప్పి అభిమంత్రించి గంధ పుష్పాదిభిరలంకృత్య స్థాప్య, గంధము పుష్పము అక్షతలతో ఆ శంఖమును అలంకరించి 2 అక్షతలు 1 పుష్పము అందులో ఉంచాలి. ఓం వాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్న శంఖ ప్రచోదయాతు, శంఖస్థిత ఆవాహిత దేవతాభ్యో నమః అని చెప్పి శంఖంలో ఆవాహితులైనటువంటి దేవతలకు 5 ఉపచారములతో పూజ చేయవలసి ఉంటుంది. అలా శంఖ పూజ చేసిన తర్వాత గణపతి పూజ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పంచాయతనానికి మూలమైనటువంటి పీఠను పూజించవలసి ఉంటుంది. తతః పీఠార్చనం కుర్యాతు, గణపతి పూజ అయిన వెంటనే పీఠార్చన చేయాలి. ఈ కింది నామములతో పీఠపైన 6 అక్షతలు వేయవలెను. ఆధారశక్త్యై నమః, మూల ప్రకృత్యై నమః, మత్స్యాయ నమః, కూర్మాయ నమః, అనందాయ నమః, శేషాయ నమః, గరుడాయ నమః అనే నామములతో 6 అక్షతలు వేసి పీఠార్చన చేయాలి. ఆ తర్వాత ద్వార పూజ చేయాలి. అంటే ఈ పీఠకు 4 వైపులా ద్వారములు ఉన్నట్టుగా భావించుకుని ఆ ద్వారాల వద్ద ఉన్న పాలకులను అర్చించవలసి ఉంటుంది. ప్రాగ్ద్వారే అంటే తూర్పు వైపు, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది తూర్పు, తూర్పు భాగంలో ప్రాగ్ద్వారే ద్వారశ్రీయై నమః, ధాత్రే నమః, విధాత్రే నమః అని 6 అక్షతలు వేయాలి. దక్షిణద్వారే ద్వారశ్రీయై నమః, చండాయ నమః, ప్రచండాయ నమః అని 6 అక్షతలు వేయాలి. పశ్చిమద్వారే ద్వారశ్రీయై నమః, జయాయ నమః, విజయాయ నమః. ఇత్యుత్తరద్వారే ద్వారశ్రీయై నమః, బలాయ నమః, ప్రబలాయ నమః. ఈ మధ్య భాగంలో 6 అక్షతలు వేయవలసి ఉంటుంది. మధ్యే చిచ్ఛక్త్యై నమః, మాయాశక్త్యై నమః, క్రియాశక్త్యై నమః, దుర్గాయై నమః, గణపత్యై గణపతయే నమః, క్షేత్రపాలకాయ నమః, తన్మధ్యే వాస్తు పురుషాయ నమః, పృథివ్యై నమః అని మధ్య భాగంలో 6 అక్షతలు వేసిన తర్వాత తన్మధ్యంలో అంటే ఆ మధ్యలో మళ్ళీ మధ్యలో మరల 6 అక్షతలు వేయాలి. ద్వాదశ కళాత్మనే చంద్రమండలాధిపతజే రుద్రాయ నమః, సంసత్వాయ నమః, రం రజసే నమః, తం తమసే నమః, ఆం ఆత్మనే నమః, పం పరమాత్మనే నమః, సర్వాధారపీఠశక్తిభ్యో నమః ఇతి ద్వారపూజాం సమర్పయామి అని ద్వారపూజ చేసిన అనంతరం 6 అక్షతలు పుష్పాలు చేతిలో పట్టుకొని మనం ప్రధానంగా ఏ పంచాయతనంలోని ప్రధాన దేవతలను ఆయా దేవతలను ఆయా నిర్దిష్ట స్థానంలో మంత్రపూర్వకమైన ఆవాహనం చేయవలసి ఉంటుంది. ముందుగా శివ పంచాయతనం చేసేవాళ్ళు ఓం శివ విష్ణు సూర్య దుర్గా గణేశేభ్యో నమః అని చెప్పాలి. విష్ణు పంచాయతనం చేసేవారు ఓం విష్ణు శివ గణేశ సూర్య దుర్గాభ్యో నమః అని అర్చించాలి. గణేశ పంచాయతనం చేసేవారు ఓం గణేశ విష్ణు శివ దుర్గా సూర్యేభ్యో నమః అని చేయాలి. దుర్గా పంచాయతనం చేసేవారు ఓం దుర్గా విష్ణు శివ సూర్య గణేశోభ్యో నమః అని పూజించాలి.
సూర్యవంచాయతనం చేసేవారు సూర్య శివ గణేష దుర్గా విష్ణుభ్యో నమః అని పూజించాలి. అర్థమైంది కదా? చూశారు కదా, ఇది పంచాయతన విధాన పూజ. ఈ విధాన పూజను మీకు నచ్చినట్టయితే రెండు విభాగాలుగా ఈ విధాన పూజ అయితే ఈ విధాన పూజ ఇక్కడితో ఈ ఆవాహన ధ్యానం వరకు ఆపేసి ఆ తర్వాత ఈ విధాన పూజ రెండవ విభాగంలో నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. ఆ రెండవ విభాగంలో పంచాయతన పూజ అంతా కూడా ఏ విధంగా చేసుకోవాలో అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా లెంతీగా వీడియో వచ్చింది కాబట్టి రెండు విభాగాలు చేయవలసి వస్తుంది. కాబట్టి అన్యథా మీరు భావించకుండా ఈ రెండు విభాగాలను చూస్తారని, ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది, అంత లెంతు అందరూ చూడరని ఇటువంటి ఉద్దేశంతో ఇది ఇక్కడితో సమాప్తం చేస్తున్నాను. తర్వాత భాగంలో ఈ ఉపచార పూజలన్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలి, అభిషేకం స్వామివారికి అభిషేకం ఎలా చేయాలి, అభిషేకం చేసిన అనంతరం స్వామివారి అర్చనా విధానాలు ఆయా దేవతలకు ఏ విధంగా చేసుకోవాలి, క్షమాపణ నమస్కారాదులు నీరాజనం ఇత్యాది మంత్రపుష్పం ఇవన్నీ ఏ విధంగా చేసుకోవాలో ఈ రెండవ విభాగంలో వస్తాయి. ఈ మొదటి విభాగం ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని, ముఖ్యంగా వీడియో చూడగానే లైక్ చేస్తారని, ఎందుకంటే ఇంత శ్రమించి చేస్తున్నాను, మీరు లైక్ చేసి నన్ను సహకరిస్తారని ఆశిస్తూ మరో అద్భుతమైన వీడియో కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్.